అల్లు అర్జున్ తర్వాత అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో అల్లు శిరీష్. ఇప్పటి వరకు అల్లు శిరీష్ కెరీర్లో పెద్ద హిట్స్ ఏం లేవు. ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి విభిన్నమైన సినిమాలు తీసిన విఐ ఆనంద్ డైరెక్షన్లో ఒక్క క్షణం అనే సినిమాను తెరకెక్కించారు. ఈరోజు ఒక్క క్షణం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా అల్లు శిరీష్కు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇష్టపడిన అమ్మాయి సురభితో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న జీవ, తమ పక్కింటిలో ఉండే అవసరాల శ్రీనివాస్ సీరత్ కపూర్ల జీవితాల గురించి తెలుసుకుంటాడు. వారి లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ జీవ సురభిల లైఫ్లో జరుగుతుంటుంది. దీనికి కారణాలేంటని తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెడతాడు. పేర్లల్ లైఫ్గా తమ ఫ్యూచర్ వారి పాస్ట్లా అనిపిస్తూ ఉంటుంది. వారి లైఫ్లానే వీరి లైఫ్ కూడా రిస్క్లో పడగా విధిరాతకు ఎదురెళ్లి మరీ తన లైఫ్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు జీవ. అసలు ఇంతకీ వీరి పేర్లల్ లైఫ్ స్టోరీ ఏంటి, జీవ ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడ్డాడు అన్నది అసలు కథ. అల్లు శిరీష్ జీవ పాత్రలో మెప్పించేశాడు. సినిమాకు శిరీష్ నటనలో పరిణితి కనబడుతుంది. అయితే ఎమోషనల్ సీన్స్లో ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. సినిమాలో హీరోయిన్గా సురభి అలరించింది. ఇక సినిమాలో మెయిన్గా అవసరాల శ్రీనివాస్ రోల్ ఆకట్టుకుంది. దర్శకుడు ఈ పాత్రని తెరకెక్కించిన విధానం, దానికి అవసరాల అభినయం ఇంప్రెస్ చేస్తాయి. మణిశర్మ మ్యూజిక్ పాటల కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టారని చెప్పాలి. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ కలరింగ్ స్క్రీన్ మీద అందంగా కనిపించింది. అబ్బూరి రవి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడ తర్వాత విఐ ఆనంద్ చేసిన ఈ పేర్లల్ లైఫ్ స్టోరీ సినిమా ఒక్క క్షణం ఆకట్టుకుంది. అయితే అనుకున్నంత అవుట్పుట్ తీసుకురావడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. సినిమా అయితే ఆడియన్స్కు ఎంగేజ్ అయ్యేలా చేశాడని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు రిచ్నెస్ని తెచ్చిపెట్టాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.